వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా డోన్లో ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన రోడ్ షోలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. మరి ఆ రోజు జగన్ జైలుకు పోతా, అమ్మ మన 18 మంది ఎమ్మెల్యేలను మనం నమ్మి వచ్చిన వాళ్ళను గెలిపించుకోవాలన్నప్పుడు ఆ రోజు బయటికి రావాల్సి వచ్చింది, మళ్ళీ ఎలక్షన్ కు బయటికి రావాల్సి వచ్చింది. ఇప్పుడు మాత్రం మీ పక్షంగా, జగన్ పక్షంగా, ఇద్దరి పక్షంగా కూడా నేను వచ్చానని కూడా చెప్తా ఉన్నా. మీరంతా నా కుటుంబం అనుకుని వచ్చానని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. నేను జగన్ కు చెప్తా ఉన్నా, ప్రతి పరిస్థితిలోనూ నాయకులందరూ రాజశేఖర రెడ్డి గారు పోయిన తర్వాత కుటుంబాన్ని వదిలిపెట్టిన ప్రతి పరిస్థితుల్లోనూ, ప్రతి పాదయాత్రలోనూ, ప్రతి కష్టంలోనూ ఉన్నింది మీరే కాబట్టి నన్న వీళ్ళందరూ మనతో ఉన్నారని మీ పక్షంగా జగన్ కు చెప్తా ఉన్నాను, చెప్తా ఉన్నా. అదేవిధంగా జగన్ కూడా మీ పక్షంగా ఉంటాడు, రాజశేఖర రెడ్డి గారి మధ్య మాట తప్పడు, ఏ మాట ఇచ్చినా అది నెరవేరుస్తాడు, నేను ఉన్నాను అంటున్నాడు, ఆ భరోసా ఉంటుందని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఒక్కటైతే నేను చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు లేని లోటు నాకైతే నా కొడుకు కూతురు కూడా ఎవరు తీర్చలేరు, నా కట్టె కాలిపోతేనే జరుగుతున్నది కూడా. కానీ రాజశేఖర రెడ్డి గారు లేని లోటు మీకైతే జగన్ బాబు తీరుస్తాడని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా నేను. ఇకపోతే ఈ నియోజకవర్గం కోసం ఆలోచన చేస్తే ఒకసారి ఈ నియోజకవర్గం చూసినప్పుడు చాలా చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ప్రముఖంగా ఉన్నటువంటి నాయకులు, మరి ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నాయకులు అయితేనేమి, పెద్ద పెద్ద సీఎంలుగా చేసిన నాయకులు, మరి అటువంటి నాయకులు ఈ జిల్లా నుంచి వచ్చారు, ఈ జిల్లా నుంచి నిలబడ్డారు. కానీ ఈ నియోజకవర్గం ఎక్కడన్నా ఏదైనా అభివృద్ధి చెందిందా అంటే ఏ విధంగా కూడా అభివృద్ధి చెందలేదని కూడా మీకు అందరికీ కూడా చెప్తా ఉన్నా. చాలా చాలా బాధ అనిపిస్తా ఉంది నాకు అని కూడా చెప్తా ఉన్నా. వాళ్ళు బాగుపడ్డారే కానీ మీ బాగోగులు కానీ ఈ నియోజకవర్గం అభివృద్ధి కానీ ఏ రోజు జరిగిందా అని అడుగుతా ఉన్నా. జరిగిందా ఈ నియోజక అభివృద్ధి? జరిగిందా ఈ నియోజక అభివృద్ధి? అభివృద్ధి ఏదైనా జరిగింది అంటే అది రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే జరిగిందని కూడా మీకు అందరికీ కూడా గుర్తు చేస్తా ఉన్నా. నేను 62 కోట్లు ఖర్చు చేసి గాజుల దిండి నుంచి నీళ్లు తరలించి మరి డోర్ ప్రజలకు తాగునీటి కష్టాన్ని తీర్చింది కూడా రాజశేఖర రెడ్డి గారే అని చెప్తా ఉన్నా. 33 కోట్లతో ఫ్లైఓవర్ నిర్మించింది కూడా రాజశేఖర రెడ్డి గారని గుర్తు చేస్తా ఉన్నా. విజయభాస్కర్ రెడ్డి పేరు స్టేడియం కట్టాలని రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిర్ణయించారు, తర్వాత రాజశేఖర రెడ్డి గారు లేరు, అది అట్లాగే నిలిచిపోయిందని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. 10 కోట్లతో ఏపీ గురుకుల్ స్కూల్, మోడల్ స్కూల్, కస్తూరిబా స్కూల్, అవన్నీ కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వచ్చాయని కూడా మీకు గుర్తు చేస్తా ఉన్నా. డోన్ శివార్లలో 1000 మంది ఇళ్ల పట్టాలు ఇల్లు ఇచ్చి కాలనీలు ఏర్పాటు చేసింది కూడా రాజశేఖర రెడ్డి గారని గుర్తు చేస్తా ఉన్నా. డోన్ డిగ్రీ కాలేజీలో కనీసం ఉప ముఖ్యమంత్రిగా ఉన్నవారు కానీ ముఖ్యమంత్రులుగా ఉన్న ఈ జిల్లా నియోజకవర్గంలో కనీసం అంటే కనీసం డిగ్రీ కాలేజీలో సైన్స్ కాలేజీలో సైన్స్ సబ్జెక్ట్ చదువుకోవటానికి కూడా లేదు అని కూడా చెప్తా ఉన్నా. అది కూడా రాజశేఖర రెడ్డి గారి టైంలోనే వచ్చిందని కూడా మీకు అందరికీ గుర్తు చేస్తా ఉన్నా. ఇకపోతే రాజశేఖర రెడ్డి గారు అనుకున్నారు హంద్రీనీవా ప్రాజెక్టు 6800 కోట్ల రూపాయల అంచనాతో యుద్ధ ప్రాతిపదిక మీద ఫస్ట్ ఫేజ్ అంతా పూర్తి చేసి సెకండ్ ఫేజ్ కూడా 70-80% పూర్తి చేస్తే ఈ 9 సంవత్సరాల్లో ఎలాంటి పూర్తి చేయలేదు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గుర్తు చేస్తా ఉన్నా. హంద్రీనీవాతో కాలువలోకి మరి కాలువలు త్రవ్వించి కాలువలు పైప్ లైన్ ద్వారా తీసుకొచ్చి అన్ని చెరువుల్లో నీళ్లు నింపాలని ఆయన ఆశపడ్డారని కూడా చెప్తున్నా. తప్పకుండా జగన్ బాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత హంద్రీనీవా నుంచి అన్ని చెరువుల్లోకి నీళ్లు తెచ్చుకుందామని కూడా మీకు చెప్తా ఉన్నా. ఒక్కటంటే ఒకటి డోన్ లో ఏమి జరుగుతా ఉందంటే